ప్రభుత్వ ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్ సొమ్మును ప్రభుత్వం దొంగతనంగా కాజేసిందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల ఐక్యవేదిక చైర్మన్ కేఆర్ సూర్యనారాయణ ఆరోపించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక పెన్షనర్ల ఐక్యవేదిక రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పేరుకుపోయిన ఉద్యోగుల బకాయిలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మా జీపీఎఫ్ ఖాతాల్లోంచి మా అనుమతి లేకుండా ప్రభుత్వం డెబిట్ చేసింది. డెబిట్ చేయడం అంటే దొంగతనం చేయడమే. నాకు అనుమతి లేకుండా తీసుకోవడం అనేది ఖచ్చితంగా ఈ దేశంలో అమల్లో ఉండేటువంటి ఐపీసీ కింద గానీ సిఆర్పిసి కింద గానీ అది శిక్షార్హమైన నేరము, దొంగతనంగా మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఇచ్చిన తర్వాత ఎందుకు ఈ రోజు వరకు ప్రభుత్వం ఆ మా ఖాతాలోంచి సొమ్ము మా అనుమతి లేకుండా వెనక్కు తీసుకున్న ఆ దొంగల్ని ఎందుకు పట్టుకోలేదు? ఆ నేరస్తుల్ని ఎందుకు చట్ట పరిధిలో క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయలేదని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. పెన్షనర్లకి ఎడిషనల్ క్వాంట ఆఫ్ పెన్షన్ తగ్గించేయడం, నాకు పేరుకుపోయినటువంటి బకాయిలు 25,000 కోట్ల పైచిలకు పేరుకుపోయినాయి. మరోపక్క ప్రతి నెల 5,500 నుంచి 6,500 కోట్లు మా జీతభత్యాలకు చెల్లించాల్సి ఉండగా, మరోపక్క మాకు రావాల్సినటువంటి ప్రతి 6 నెలలకు ఒక డిఏ ఇన్స్టాల్మెంట్ ఇవ్వాల్సి ఉండగా, మరోపక్క మాకు ఇప్పటికే 12వ వేతన సవరణ పెండింగ్ లో ఉండగా, ఇన్ని వేల కోట్ల రూపాయలు రేపు పొద్దున్న ఖజానాలోకి ఎలా వస్తాయి? రాష్ట్ర ప్రభుత్వ స్టేట్ ఓన్డ్ రెవెన్యూ సొంత ఆదాయం చూసినట్టయితే మరి అంత పెరుగుదల కనిపించేటువంటి అవకాశం లేనప్పుడు ఈ వేల కోట్ల బకాయిలు ప్రభుత్వం ఎప్పుడులోగా చెల్లిస్తుంది, ఏ రకంగా చెల్లిస్తుంది, ఇవన్నీ మనకు తిరిగి వస్తాయా రావా అనేటువంటి అభద్రతాభావం ఉద్యోగుల్లో ఉన్నది. ఏ రకమైన ఆదాయం ద్వారా మాకు చెల్లిస్తారో అన్ని రాజకీయ పక్షాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది.